హలో ఐ ఫ్రెండ్స్, నాపు శ్రీగారు. మీరు చూస్తున్నారు టెక్నిక్ శ్రీగారు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మీకు మోస్ట్ ట్రెండింగ్ ట్రిక్ గురించి ఇవాటిలో చెప్తాను ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్ చూసుకోవచ్చు మన మొబైల్ ఫోన్ కవర్ ఏది ఉందో దాని త్రూగా మనం ఏం చేయలేం. జస్ట్ అది ఒక కవర్ కాబట్టి జస్ట్ ఫ్రంట్ కాల ప్యానల్ ఉంటుంది. సో దాని ద్వారా మనకి ఏం సింపుల్గా జస్ట్ బ్యాకప్ కోసం ఉంటుంది అది. సో ఫ్రెండ్స్, అలా కాకుండా మీరు మీ మొబైల్ డబల్ ట్యాప్ చేస్తే వెనకాల, అంటే మీ ఏదో బ్యాక్ మొబైల్ సైడ్ ఉందో ప్యానల్ మీద డబల్ ట్యాప్ చేస్తే మీ మొబైల్ టార్చ్ లైట్ అండ్ అదే విధంగా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలి వాటిలో తెలుసుకుందాం. సో చాలా కొద్దిగా ఉండేది ట్రిక్ ఇది. సో ఫ్రెండ్స్, మీద కూడా లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, నా డైలీ అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా నా డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. సో నెక్స్ట్, సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ నేను ఈ మొబైల్లో అప్లికేషన్ చూపిస్తాను మీకు. ఒక వెబ్సైట్ త్రూ, అంటే అప్లికేషన్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఆ అప్లికేషన్ క్లియర్గా రివ్యూ చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ యూజ్ చేసిన అప్లికేషన్, కానీ వేరే మొబైల్ యూజ్ చేస్తాను. ప్రజెంట్ కరెంట్ దగ్గర నా మొబైల్ లేదు కాబట్టి నేను మీకు అర్జెంట్గా వీడియో చేయాలి కాబట్టి నేను వేరే మొబైల్లో చూస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తారు. సో ఫ్రెండ్స్, ఇదే వెబ్సైట్ మీకు కావాలంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ పెడతాను. అప్లికేషన్ డౌన్లోడ్ కోసం చూసుకోవచ్చు. మనకి అప్లికేషన్ వెబ్సైట్ అది ఓపెన్ అవుతుంది అండ్ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా ఇంటర్వ్యూస్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో చూసుకోవచ్చు, అప్లికేషన్ పేరు వచ్చేసి ట్యాప్ ట్యాప్ డబల్ ట్యాప్ ఆన్ బ్యాక్ ఆఫ్ డివైస్ గెస్టర్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ ఫోన్ బస్కి డెఫినెట్లీ పనిచేస్తుంది. చూసుకోవచ్చు, కింద స్క్రోల్ చేస్తాం మనకి ఈ విధంగా అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్క్రీన్ షాట్స్ ఇది జస్ట్ చూసుకోవచ్చు. ట్యాప్ ట్యాప్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా మీరు యాక్సెసిబిలిటీ సర్వీసెస్ ఎనేబుల్డ్ చూసుకోవచ్చు, దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేస్తే ఏంటంటే మీకు మీ గెస్టర్ ఉందో యాక్సెసిబిలిటీ దాన్ని మీరు ముందుగా ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే సెట్ అయిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ టైం చేయాలంటే ముందుగా సెకండ్ ఆప్షన్ గెస్టర్ మీద ట్యాప్ చేస్తే మీరు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆప్షన్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అబౌట్లో మనకి ట్యాప్ ట్యాప్ V0.6 ఆల్ఫా అంటే అప్లికేషన్ సంబంధించిన డేటా ఉందో ఈ విధంగా వచ్చేస్తుంది. అదేవిధంగా మనకి బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఉంటుంది, అదేవిధంగా HDR థ్రెడ్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనకి స్క్రోల్ చేస్తే మనకి యాక్షన్స్ దగ్గర మనకి టాస్కర్ టాస్క్, అదేవిధంగా నెక్స్ట్ మ్యూజిక్ ప్లేయింగ్ ప్లే ప్లాప్ ప్లే పాస్, అదేవిధంగా ఫ్లాష్ లైట్ డిస్ప్లే ఆఫ్ USB డివైస్ ఆన్ కాల్ కెమెరా డిస్ప్లే ఆన్ కీబోర్డ్ ఓపెన్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఏంటంటే మొబైల్ వెనకాల డబల్ ట్యాప్ చేస్తే ఇవన్నీ సెట్టింగ్స్ మనకి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకి ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఆన్ కాల్ మీద ఎనేబుల్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే మన మొబైల్ ఉన్న బ్యాక్ సైడ్ ట్యాప్ డబల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ సెట్టింగ్స్ త్రూగా ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మనకి. సో దీన్ని ఎలా ఆన్ చేయాలి అంటే సింపుల్గా అప్లికేషన్ చెప్పాను మీకు ఆల్రెడీ. సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసుకొని సింపుల్గా గేటర్స్ మీద ఓపెన్ చేస్తాం మనకి ఈ గేటర్స్ మన ఓపెన్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకోవచ్చు, కింద స్క్రోల్ చేస్తే మనకి కావాలంటే ఈ వెబ్సైట్లో మీరు డిస్క్రిప్షన్ కూడా చదువుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మెయిన్గా దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. చూసుకోవచ్చు, ఇక్కడ మనకి డౌన్లోడ్ వర్షన్ 0.6 ఆల్ఫా అని ఉంటుంది. సో చూసుకోవచ్చు ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేయొద్దు. ముందు చెప్తున్నా, ఇలా డౌన్లోడ్ చేస్తే మీకు మేబీ డౌన్లోడ్ అవుతుంది, లేదు మ్యాక్సిమం డౌన్లోడ్ అవ్వదు. సో కింద స్క్రోల్ చేస్తే మనకి అటాచ్మెంట్స్ దగ్గర ట్యాప్ ట్యాప్ స్లాష్ 0.1 ఆల్ఫా APK అని ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ 5 డౌన్లోడ్స్ అంటే ఒక 6 డౌన్లోడ్స్ ఉంటుంది. ఈ 6 డౌన్లోడ్స్లో మీరు ఏ డౌన్లోడ్ చేసినా కూడా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో డెఫినెట్ ట్రై చేయండి, ఒకవేళ మీ మొబైల్ బ్యాక్ సైడ్ కెమెరా బ్యాక్ సైడ్ కవర్ని ఇంట్రెస్టింగ్గా ట్రిక్ చూస్ చేయాలంటే డెఫినెట్లీ ట్రిక్ పనిచేస్తుంది, ఒకటి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.